నమస్కారం ఏప్రిల్ 2023 లో కర్కాటక రాశి వారి మాస ఫలితాలు ఎలా ఉన్నాయి తెలుసుకుందాం। కర్కాటక రాశి రాశుల్లో నాలుగవ రాశి। పునర్వసో పాదం పుష్యం యాశ్లేషాంత్యం కర్కాటకం అంటారు। పునర్వసు నాలుగవ పాదము, పుష్యమి 1 2 3 4 పాదాలు, ఆశ్లేష నక్షత్రము 4 పాదాలు, 1 2 3 4 పాదాలు వెలిసి ఈ 9 పాదాల వారిది కర్కాటక రాశి అవుతుంది। కర్కాటక రాశికి అధిపతి చంద్రుడు అవుతాడు। ఇక ఈ ఏప్రిల్ మాసంలో కర్కాటక రాశి వారి ఫలితాలు ఎలా ఉన్నాయి అంటే వృత్తి, డబ్బు మరియు ఆరోగ్యం మొదలైనటువంటి విషయాల్లో ఈ కర్కాటక రాశి వారు అనుకూలమైనటువంటి ఫలితాలను ఎదుర్కొనే అవకాశాలు కనబడుతున్నాయి। చంద్రుని రాశి నుండి 10వ ఇంట్లో బృహస్పతి యొక్క కారణం చేత రవాణా కదలిక కారణంగా ఈ రాశి జాతకులు ఉద్యోగంలో మార్పులను కూడా ఎదుర్కొనే అవకాశాలు ఉన్నాయి। మరియు సూర్యుడు బుధుడు కలిసి ఉండే అవకాశాలు ఉన్నాయి కనుక కొంతవరకు ఆరోగ్య విషయంలో అనుకూలంగా, వ్యాపార విషయంలో కాస్త అనుకూలంగా ఉండే అవకాశాలు ఉన్నాయి। ఈ రాశి జాతకులు ఉద్యోగ ఒత్తిడిని మరియు వారి ప్రస్తుత ఉద్యోగంలో తక్కువ సంతృప్తిని ఎదుర్కొనే అవకాశము ఉన్నందున కార్యాలయంలో సులభంగా ఉండవలసి ఉంటుంది। అంటే అధికమైనటువంటి శ్రమను కూడా మీరు కార్యాలయంలో చూపించాల్సినటువంటి పరిస్థితి కనబడుతుంది। పై అధికారుల యొక్క ఒత్తిడికి కూడా లోనయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి। ఈ రాశి జాతకులు అధికమైనటువంటి అవకాశాల కోసము ఉద్యోగంలో మారేటువంటి పరిస్థితి కూడా కనబడుతూ ఉంది। 2023 ఏప్రిల్ ప్రకారము ఈ కర్కాటక రాశి వారు ప్రయాణాల ద్వారా డబ్బును కోల్పోయేటువంటి అవకాశాలు కనబడుతూ ఉన్నాయి కనుక ప్రయాణాలలో కొంతవరకు జాగ్రత్తను పాటించాలి। ఈ రాశివారు నిర్లక్ష్యంగా ఉంటే కనుక ఆ నిర్లక్ష్యం కారణం చేత విలువైనటువంటి వస్తువులను కోల్పోయేటువంటి ప్రమాదం కూడా ఉంది। ఇక మీ ప్రియమైనటువంటి వారితో మీరు సంబంధంలో అన్యోన్యతను కూడా పెంచుకునేటువంటి అవకాశాలు ఉన్నాయి। కర్కాటక రాశి వారు ఈ నెలలో కళ్ళు, దంతాల విషయంలో తమ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి అని రాశిఫలము సూచిస్తూ ఉంది। ధ్యానము, యోగా చేయడం లాంటివి మిమ్మల్ని ఆరోగ్యంగా ఉంచేటువంటి పరిస్థితులు। ఈ రాశివారు ఈ మాసమంతా కూడా ఓం చంద్రాయ నమః అనేటువంటి ఈ నామమంత్రాన్ని పఠించడం వలన మేలు ఎక్కువగా పొందగలుగుతారు। ఇది ఏప్రిల్ మాసంలో కర్కాటక రాశివారి ఫలితం।